కడప జిల్లా ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ కూల్చివేతలో భాగంగా భావోద్వేగానికి గురైన పలువురు గుర్తు తెలియని వ్యక్తులు మున్సిపల్ కమిషనర్ రాధాపై రాళ్లు రువ్వారు. దీంతో ప్రొద్దుటూరు కొత్త మార్కెట్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉన్న కూరగాయల మార్కెట్ను తరలించే ప్రయత్నంలో ఉదయాన్నే మున్సిపల్ కమిషనర్ రాధా తన సిబ్బందితో కలిసి కూరగాయల మార్కెట్ను కూల్చివేయడానికి వెళ్లారు. ఈ సందర్భంలో అక్కడి వ్యాపారస్తులు అధికారుల చర్యలకు భావోద్వేగానికి లోనై మున్సిపల్ కమిషనర్ రాధపైకి రాళ్లు రువ్వారు. వెంటనే అక్కడి పోలీస్ మున్సిపల్ సిబ్బంది కమిషనర్ రాధను అక్కడి నుండి తరలించే ప్రయత్నం చేశారు. రాళ్లు రువ్వని వ్యక్తిపై సిబ్బంది దాడి చేశారు. ప్రొద్దుటూరు కూరగాయల మార్కెట్ వ్యాపారులు హైకోర్టులో మార్కెట్ను కూల్చవద్దని గతంలో ఇచ్చిన స్టే కొనసాగించమని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా పిటిషన్ బెంచ్ కు విచారణకు రాబోతున్న తరుణంలో స్టే ఆర్డర్ మళ్లీ పొడిగిస్తే మార్కెట్ ఆధునీకరణకు బ్రేక్ పడుతుందని స్థానిక ఎమ్మెల్యే సమక్షంలో మున్సిపల్ అధికారులు కూల్చివేత పనులు మొదలుపెట్టారు. దీంతో కోర్టును ఆశ్రయించడం నేర్మా అని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో వ్యాపారులు వ్యాపారం చేసుకుంటుండగా ఉదయం 5 గంటల నుండి కూల్చివేత పనులు అధికారులు ప్రారంభించారు. హైకోర్టు మార్కెట్ విషయంలో యథాస్థితి కొనసాగించమని ఉత్తర్వులు ఇచ్చిన ఎమ్మెల్యే కమిషనర్ పోలీసుల సాయంతో దౌర్జన్యంగా పగలగొడుతున్నారని వాపోయారు. ఈ కూల్చివేత చట్ట వ్యతిరేకమని వ్యాపారస్తులు అంటున్నారు. చట్టాన్ని గౌరవించి పాటించాల్సిన అధికారులు ఈ దుర్మార్గానికి పాల్పడమే కాకుండా అడ్డుకున్న వ్యాపారస్తుల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పలువురు వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. ఆ 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